విశాఖ టర్నర్ చౌల్ట్రీలో జగన్నాథస్వామి వామనాధారంలో శనివారం దర్శనమిచ్చారు. నగరం నుంచే కాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్లు బారులు తీరాయి. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామికి మేలుకొల్పు, నాదస్వరం, 6 నుంచి 7 వరకు నిత్యపూజ, 7 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు జగన్నాథస్వామి ప్రార్థన, సంగంచే ప్రార్థన, సామూహిక లలిత సహస్రన పారాయణం, సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. జగన్నాథ పరశురామ అవతారంలో స్వామి ఆదివారం భక్తులకు దర్శనం. అతి ప్రాచీనమైన ఆలయము శ్రీ జగన్నాథస్వామి ఆలయము వంటల్ మెయిన్ రోడ్లో ఉన్నది. ఈ అవతార ఈ దశ ఈ స్వామివారిని జగన్నాథ స్వామి వారిని ఈరోజు వామన అవతారంలో దర్శనమిస్తున్నారు. జగత్కు ప్రభువైన జగన్నాథ స్వామి వారి దశావతారాల్లో ఈరోజు వామన అవతారం. ఈ వామన అవతారం ప్రత్యక్ష ఏంటంటే బలిచక్రవర్తి ఇంద్రాది దేవతలను అమరావతి మీద ఇంద్రుడి మీద జయించినందుకు స్వర్గలోకంలో కలగా ఆ ఇంద్రుడు ఆదిత్యాల గ్రహ దేవతలు అందరూ కూడా మారువేషాలు వేసుకొని వేరు వేరు ప్రాంతాలు కలిపారన్నమాట. వెళ్ళిపోతే ఆ బలి చక్రవర్తి యొక్క అహంకారం తగ్గించినందుకు ఈ విష్ణుమూర్తి వామన రూపంలోని ఆయన దగ్గరికి వస్తారన్నమాట. ఆ వామన రూపంలో బలి చక్రవర్తికి వస్తే బలి చక్రవర్తి ఆ రోజు హోమం చేస్తుంటారన్నమాట. అదో 1000 హోమాలు చేస్తుంట. ఆ 1000 హోమాలు పూర్తి అయితే ఈ భూమి అంతటి కూడా అధికారం వస్తుందనే ఉద్దేశంతో చేయగా అప్పుడు మహావిష్ణు ఒక వామన రూపంలో వస్తారన్నమాట. ఆ గొడుగు చేతిలో కమండలం పట్టుకొని వస్తే మా బలి చక్రవర్తి అడుగుతారన్నమాట, ఏం స్వామి ఏం కావాలి అంటే నాకు 3 అడుగులు నేల మాత్రమే కావాలి అంటారన్నమాట. అది కాదు, అంత చిన్న కోరిక ఏమిటి, నీకు దేవతాశ్రీలు కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏనుగులు కావాలా, అశ్వాలు కావాలా, భూసంపద కావాలా, అవన్నీ అడుగు, 3 అడుగులు నేల అంటేనంటే స్వామి నాకు 3 అడుగులు నేల మాత్రమే కావాలి అని అడుగుతారన్నమాట. అప్పుడు స్వామి దేవతలు గురువైన రాక్షసుల గురువైనా సరే శుక్రాచార్య గారు ఈ విధంగా చెప్తారన్నమాట. ఆయన వచ్చినవాడు మామూలు వాడు కాదు, మహావిష్ణువే వామన అవతారంలో నీ దగ్గరికి వచ్చారు, ఆ యాచించినందుకు వచ్చారు, నువ్వు దానం ఇవ్వద్దు అని చెప్పేసి అనగానే బలి చక్రవర్తి అంటారు, ఆ మహావిష్ణువే ఒక వామన రూపంలో వచ్చి నన్ను దానం అడుగుట నా చెయ్యి పై ఉంటుంది, ఆయన చెయ్యి కింద ఉంటుంది కదా, నేను దానం ఇస్తానని చెప్పేసి దానం చేయగానే ఆయన ఒక్కసారిగా ఇంతింతై వటిడింతై ఆకాశవంతమై ఒక పాదం భూలోకంలోని ఒక పాదం బ్రహ్మలోకంలోకి వెళుతుంది అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆయన యొక్క పాదాలు కడిగి ఆ నీరు సంప్రోక్షణ చేసుకుంటారనమాట. అప్పుడు మహావిష్ణువు 1వ పాదం భూమి మీద ఉంది, 2వ పాదం బ్రహ్మలోకం దాటిపోయి ఉన్నది, 3వ పాదం ఎక్కడ పెట్టమంటావంటే అప్పుడు బలి చక్రవర్తి అంటారు నా శిరస్సు మీద పెట్టమని చెప్తారనమాట. ఆ శిరస్సు మీద పెట్టమనగానే అప్పుడు శిరస్సు మీద పెట్టి పాతాలలోకంలోకి పంపించేస్తారనమాట బలి చక్రవర్తిని. పాతాలలోకంలో పంపించేసిన ఆయనకు వరం కోరుకోమంటారన్నమాట. ఎవరైతే ఈ యొక్క వామన కథ వింటారో వాళ్ళకి భూ సంపద తండ్రి అష్టైశ్వర్యాలు భూభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఈ వామన అవతారంలో ప్రత్యక్షత అన్నమాట.